తవ మసాలా వచ్చి ఎలా తయారు చేయొచ్చుతాము. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఆయిల్, పైస బోండా, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కావాల్సింది. ఇప్పుడు ముందుగా మైసూర్ బొండాని సగానికి కట్ చేసి పెట్టుకుందాము. మైసూర్ బొండాని ఇలా సగానికి కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి టవా పెట్టుకున్నాను. దాని మీద ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఆయిల్ వేసి వేయించాలి. ఆయిల్ వేసి వేయించుకున్నాను. ఇప్పుడు దాన్ని వేయించి దాంట్లో కొత్తిమీర కరివేపాకు వేద్దాము. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఆయిల్ వేసి ఇట్లా వేడి చేసుకోవాలి. బాగా తాలింపులాగా వేయించుకోవాలండి. వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో గరం మసాలా వేస్తాము. గరం మసాలా వేసిన తర్వాత ఈ మొత్తం బాగా కలిపేసుకుందాం. ఒకసారి గరం మసాలా వేసి ఇప్పుడు బాగా వేయించుకున్నాను. ఉల్లిపాయలు అవన్నీ కలర్ చేంజ్ అయ్యాయి కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మైసూర్ బోండాని వాటి మీద పెట్టుకొని వేడి చేద్దాము. ఇలా కట్ చేసి పెట్టుకున్న మైసూర్ బోండాని ఇలా బౌల్లో వేసుకోవాలి. అంటే కింద మిక్సర్ మొత్తం వాటికి అంటుకునేలాగా. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసి వీటిని బాగా ఇలా అదమాలి. ఇలా అదిం పెట్టండి. అంటే ఆ మిక్సర్ మొత్తం దీని కంటుకుండేలాగా ఉంటుంది. అన్నీ ఇలాగే అదుకోవాలి. ఇలా బాగా అన్నం పెట్టుకున్నాం కదండి, దీన్ని ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకున్నాము. అయితే ప్లేట్లో పెట్టేటప్పుడు తిరిగేసి పెట్టాలండి. అంతేనండి, టవా మసాలా బజ్జీని మైసూర్ బోండాతో చేస్తాను. వీటికి కావాల్సిన పదార్థాలు మైసూర్ బోండాలు, ఉల్లిపాయ ముక్కలు, ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా. ఆ తర్వాత ముందుగా టవా పెట్టి స్టవ్ మీద స్టవ్ వెలిగించి టవా పెట్టి ఉల్లిపాయ ముక్కలు వేసి ఆయిల్ వేసి వేయించాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా వేసి వేయించాలి. చివరిగా మనం కట్ చేసి పెట్టుకున్న మైసూర్ బోండాని ఆ ముక్కల్ని బౌల్లో వేసి బాగా అదుపు పెట్టి పెట్టాలి. ఎందుకంటే ఆ స్టఫింగ్ ఆ ఉల్లిపాయ ముక్కల మిక్చర్ ఉంది కదా, వాటి బాగా అంటుకుంటుంది. ఆయిల్ వేసి వేడి చేశాక ఇలా తిరగేసి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇంతేనండి టవా మసాలా బజ్జీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.